కేసీఆర్ గారు ఇల్లు కట్టిస్తానన్నాడు, డబుల్ బెడ్రూమ్ ఎన్ని కట్టించాడో అర్థం చేసుకోవచ్చు. అదే స్థాయిలో పక్కనున్నట్టు ఆంధ్ర రాష్ట్రం 20 లక్షల ఇళ్ళ కట్టింది గతంలో చంద్రబాబు నాయుడు గారు కానీ ఇప్పుడున్న ప్రభుత్వం. మరి మీరు 8 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని ఇళ్ళు కట్టారో చెప్పాలి. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి ఉద్యమకారులందరూ కూడా ప్రగతి భవన్ నుంచి గెంటేసి తెలంగాణ ఉద్యమంలో లేనటువంటి తెలంగాణ వ్యతిరేక శక్తులన్నీ కూడా ఈరోజు ప్రగతి భవన్లో పెట్టుకుని ఇదిరోజు తగుదునమ్మా అని చెప్పి దేశానికి నీతులు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఒక దిక్కు మజ్లిస్ పార్టీని పక్కన కూర్చుండబెట్టుకొని ఒక పక్కన అక్బరుద్దీన్ ఓవైసీని ఒక పక్కన అసదుద్దీన్ ఓవైసీని కూర్చుండబెట్టుకొని మతపర రాజకీయాల గురించి మాట్లాడుతూ ఉన్నారు, మత విద్వేషాల గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఇటీవల హైదరాబాద్లో జరిగిన గొడవకు కేసీఆర్ కుటుంబమే కారణం కాదా? ఎవరో హిందువులను హిందూ దేవులను అవమానం చేసేటువంటి ఒక జోకర్ను హైదరాబాద్ పిలిపించి 2000 మంది పోలీస్ బందోబస్తు పెట్టి కార్యక్రమం చేయించాల్సిన అవసరమే ఉంది. అనేక రాష్ట్రాలు ఆయన రాకను నిషేధిస్తే పట్టుబట్టి ఆయన తీసుకొచ్చి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఒక ఉద్రిక్త వాతావరణానికి కల్వకుంట్ల కుటుంబం కారణమైంది. మతం గురించి, హిందూ దేవుళ్ళ గురించి, హిందువుల పండుగ గురించి, భారతదేశం గురించి, భారత సైనికుల గురించి ఎంతో హీనంగా అవమానంగా మాట్లాడినటువంటి మజ్లిస్ పార్టీ నాయకులతో జతగట్టి రోజు మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీని విమర్శించేటువంటి నైతిక హక్కు లేదు. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో మతకలాలు తగ్గాయి. ఐఎస్ఐ ఉగ్రవాద కార్యక్రమాలు అరిక ఉక్కుపాదంతో అణిచివేస్తూ ఉన్నాం. బాంబు పేలుళ్ళు తగ్గాయి, కర్ఫ్యూలు తగ్గాయి, శాంతి భద్రతల పరిస్థితి చాలా మెరుగ్గా ఉంది. జమ్మూ కాశ్మీర్ తీసుకున్నా, నార్త్ ఈస్ట్ రాష్ట్రాలు తీసుకున్నా, జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాద కార్యక్రమాలు చాలా తగ్గుముఖం పట్టాయి. ఈశాన్య రాష్ట్రాల్లో ఇన్సర్జెన్సీ గ్రూపులు పూర్తిగా ఈరోజు మెయిన్ స్ట్రీమ్లో వచ్చారు. ఈరోజు కేసీఆర్ గారు తెలంగాణను వదిలేసి ఇతర రాష్ట్రాలలో ఎందుకు పర్యటిస్తూ ఉన్నారు? తెలంగాణలో వారు చేసినటువంటి అక్రమ పరిపాలన, నియంతృత్వ పరిపాలన, కుటుంబ పరిపాలన, అరాచక పరిపాలన, దేశమంతా ఈరోజు అమలు చేస్తారా? మోడీ గారు చాలా మంచివారు, మోదీ అంటేనే నీతివంతమైన పాలన అని గజ్వేల్లో పొగిడారు. మేము హుజూరాబాద్లో గెలవగానే మోడీ గారు అవినీతి పరుడైపోయారు. హుజూరాబాద్లో, దుబ్బాకలో, హైదరాబాద్ కార్పొరేషన్ ఎలక్షన్లో భారతీయ జనతా పార్టీకి ప్రజలు మద్దతు ఇవ్వగానే భారతీయ జనతా పార్టీ మతపరమైన పార్టీ,
కేసీఆర్ లాంటి వ్యక్తుల తాటాకు చప్పుళ్లకు భయపడేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ కాదు, భయపడేటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కాదు. ఉదయం లేస్తే సాయంకాలం వరకు ఈడి గురించి సిబిఐల గురించి పదే పదే విమర్శిస్తున్నటువంటి వ్యక్తి ఎందుకు భయపడుతున్నారని అడుగుతా ఉన్నాను. ఒక రకంగా భవిష్యత్తులో నా మీద ఏమైనా దాడి చేస్తే, ఏదైనా నా వినీత కుంభకోణం బయటపెడితే, నేను ముందే చెప్పాను ఇలా జరుగుతుందని ఒక సానుభూతి పొందేటువంటి ప్రయత్నం, ఒక సానుభూతి పొందేటువంటి కుట్ర కేసీఆర్ గారు చేస్తా ఉన్నారు. కేసీఆర్ కుటుంబం చేస్తున్నటువంటి అనేక రకాల అరాచకపు పరిపాలన తెలంగాణ ప్రజలు చూశారు. తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. కేలకుంట్ల కుటుంబం పోవాలని కోరుకుంటున్నారు అధికారం నుంచి. ఒక ప్రజాస్వామ్య పాలన రావాలనుకుంటున్నారు. వారికి అర్థమైపోయింది తెలంగాణలో ఓడిపోతున్నాం కాబట్టి ఈరోజు తెలంగాణ వదిలేసి దేశం తిరుగుతా ఉన్నారు. టీఆర్ఎస్ పార్టీని, కల్వకుంట్ల కుటుంబాన్ని ఎవరూ రక్షించలేరు. నితీష్ కుమార్ రక్షించలేడు, అఖిలేష్ యాదవ్ రక్షించలేడు, కేజ్రీవాల్ రక్షించలేడు. ప్రజలు నిర్ణయించుకున్నారు కల్వకుంట్ల కుటుంబాన్ని ఫామ్ హౌస్కే పరిమితం చేయాలని. మాకు ఈ ఫామ్ హౌస్ పాలన వద్దు, ప్రజాస్వామ్య పాలన కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. మాకు రోజు అందుబాటులో ఉండేటువంటి ముఖ్యమంత్రి కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. రోజు సెక్రటరీకి వచ్చేటువంటి ముఖ్యమంత్రి ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారు. మహిళలకు పూర్తి స్థాయిలో న్యాయం జరిగేటువంటి ప్రభుత్వం ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారు. కాబట్టి కేసీఆర్ గారు, మీరు ఎట్లా వచ్చే ఎన్నికల్లో ఓడిపోతారు? ఉన్నన్ని రోజులైనా సరే తెలంగాణ కొంత మేలు జరిగేటువంటి చర్యలు చేస్తే బాగుంటుందని మనవి చేస్తా ఉన్నాను. భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో మరింతగా బలపడతాము. తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా అధికారంలో రావడం కోసం అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటాము. కేసీఆర్ కుటుంబానికి భయపడో, కల్వకుంట్ల కుటుంబానికి భయపడో, మా పార్టీ ఎదుగుదలను, ప్రజల మద్దతు కూడగట్టేటువంటి కార్యక్రమాలను ఆపే ప్రసక్తి లేదని మనం చేస్తా ఉన్నాం. తెలాలి, దర్యాప్తు సంస్థలు చెప్తాయి, ప్రభుత్వం చెప్పలేదు కదా. బీజేపీ కథ అంటలేం కదా, దర్యాప్తు తెలాలి. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ బకాయిలు ఉంది కానీ ఆంధ్రప్రదేశ్ ఇవ్వాల్సినటువంటి బకాయిలు మాట్లాడకుండా తెలంగాణ ఇవ్వాల్సిన బకాయిలు ఇవ్వడం ద్వారా కేంద్రం తెలంగాణ మీద కక్ష పెట్టినట్టు వ్యవహరిస్తుంది. ఇది ఖచ్చితంగా నియంత్రణ పదే పదే గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ యొక్క రాష్ట్ర విభజన సంబంధించినటువంటి సమస్యలను పరిష్కారం చేయడం లేదని చెప్పారు. కాబట్టి అక్కడి నుంచి వాళ్ళ విజ్ఞప్తి మేరకు మా బాధ్యతగా డబ్బులు చెల్లించాలని కేంద్ర ప్రభుత్వము సలహా ఇచ్చింది.
దానికింత ఆవేదన ఆందోళన ఎందుకు? ఎందుకుంటది మాకు వివక్షత? ఏ రాష్ట్రం పట్ల ప్రేమ గాని వివక్షత గాని ఉండదు. అన్ని రాష్ట్రాలు భారతీయ జనతా పార్టీకి ప్రధానమంత్రి గారి మోడీ గారికి సమానమే. ఇది రొటీన్ గా జరిగేటువంటి అడ్మినిస్ట్రేటివ్ యాక్టివిటీ. ప్రధానమంత్రి గారు జోక్యం చేసుకొని నోటీసులు ఇవ్వమని చెప్పేటువంటి పరిస్థితి ఈరోజు మోడీ గారికి లేదు. తప్పకుండా తప్పు ఇప్పుడంగా చెప్పాను కదా నేను. కల్వకుంట్ల కుటుంబం కావాలా, ప్రజల పాలన కావాలా, ఈరోజు తెలంగాణలోనే ముందు తెలుసుకుంటుంది. దేశం సంగతి పోనీ, వచ్చేటువంటి ఎన్నికల్లో దేశం గురించి తర్వాత కేసీఆర్ గారు మీరు ఎక్కడైతే ముఖ్యమంత్రి ఉన్నారో, మీ కుటుంబం ఎక్కడైతే 15 శాఖలు పెట్టుకొని తెలంగాణ రాష్ట్రాన్ని శాసిస్తున్నారో అక్కడ ముందు తెలుసుకుందాం. ముందు ఈ దేశం సంగతి చాలా దూరం ఉంది. మీరు ఎన్నికలు వస్తే చూద్దాం. అది ఈ మధ్యనే వారు రాజీనామా చేశారు, చేసి బీజేపీలు చేరారు. ఒక్కదానికోసం ఎన్నికలు ఎప్పుడు పెట్టరు. ఏదైనా ఒక రాష్ట్రము, దేశంలో ఉన్నటువంటి మిగిలిన ఉన్నటువంటి అన్ని అసెంబ్లీ స్థానాలు మిగిలిపోయినటువంటి లేకపోతే ఖాళీ ఉన్నటువంటి స్థానాలు కలిపి ఒకసారి పెడతారు. అవకాశం వచ్చినప్పుడు పెడతారు. అది ఎలక్షన్ కమిషన్ తీసుకుంటుంది, కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోదు. ఎలక్షన్ కమిషన్ను కేంద్ర ప్రభుత్వం అభిప్రాయం అడుగుతుంది. శాంతి భద్రతల విషయంలో కానీ మిగతా విషయంలో కానీ ఎలక్షన్స్ ఎప్పుడు పెట్టాలనేది కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు ఎక్కడ నిర్ణయం తీసుకోదు. అది ఎలక్షన్ కమిషన్ నిర్ణయం తీసుకుంటుంది. అనేక రకాలుగా వాళ్ళు నార్త్ ఇండియన్ సోట్లు తీసేయాలని లేక బీజేపీ మెజార్టీ వచ్చినటువంటి బూతులలో ఆ ఓట్లు తగ్గించాలని. మీకు తెలుసు గత మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ బలంగా ఉన్నటువంటి పోలింగ్ బూతులలో అన్యాయంగా ఓట్లు తొలగించడం జరిగింది. అది లాస్ట్ ఒకరోజు ముందు, అంటే ఒకరోజు ముందు ఓటర్ లిస్ట్ ఇస్తారు, ఫైనల్ ఓటర్ లిస్ట్. అప్పీల్ చేసుకోవడానికి వీలేదు. అంతకుముందు ఇచ్చినటువంటి ఓటర్ లిస్టులో ఓటర్ లిస్టుల పేర్లు ఉంటాయి. కానీ పోలింగ్ బూత్లో ఉన్నటువంటి ఓటర్ లిస్టులో బీజేపీ మద్దతు ఉన్నటువంటి ఓటర్లను తొలగించడం జరిగింది. అయినప్పటికీ కూడా మేము ఎక్కువ సీట్లు గెలిచాం, అది వేరు విషయం. కానీ కేసీఆర్ గారు ఈ రకమైనటువంటి కుట్రలు చేయడము, కుతంత్రాలు చేయడము మనము హుజరాబాద్ ఎన్నికల్లో చూశాము. ఏ రకంగా అధికార దుర్వినియోగం చేసి మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేసినా కూడా ప్రజలు తిప్పికొట్టారు. ఈ యొక్క అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ముందస్తుగా పోతారని, దానికి కావలసినటువంటి అనేక రకాలుగా ఓటర్ లిస్టు మొదలు పెడితే మిగతా పార్టీల నాయకులను బెదిరించడం వరకు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. వారు ఇప్పుడు ఎన్నికలు పెట్టినా కూడా భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉంది, భయపడే ప్రసక్తి లేదు. కల్వకుంట్ల కుటుంబాన్ని ఫామ్ హౌస్కు పంపించేంత వరకు తెలంగాణ ప్రజలు ఈరోజు ఖచ్చితంగా నిర్ణయం తీసుకున్న విషయాన్ని మనం చేస్తూ ఉన్నాం.